నమస్తే, నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. LOC ఈ వర్డ్ మనం ఈ మధ్యన చాలా వింటున్నాం. లుక్అవుట్ సర్క్యులర్ లేదా లుక్అవుట్ నోటీస్. ఈ లుక్అవుట్ సర్క్యులర్ అంటే ఏమిటి, లుక్అవుట్ నోటీస్ అంటే ఏమిటి, ఈ లుక్అవుట్ నోటీస్ ఎవరిపైన ఇస్తారు, ఏ సందర్భాల్లో ఇస్తారు, ఇది క్రిమినల్ సంబంధించిన కేసు. అంటే ఎప్పుడైనా కానీ భారతదేశం నుండి విదేశాలకు ఒక వ్యక్తి వెళ్ళినప్పుడు లేదా విదేశాలలో ఉన్న వ్యక్తి భారతదేశంలోకి వచ్చినప్పుడు అతను ఇమిగ్రేషన్, అంటే ఈ యొక్క ఇమిగ్రేషన్ పాయింట్స్ అంటే మనకు ఎయిర్పోర్ట్స్ లేదా సీపోర్ట్స్ లలో మనకు పట్టుకుంటారు అనమాట. అంటే ఎప్పుడైతే క్రిమినల్ కేసెస్ ఉన్నాయో ఆ క్రిమినల్ కేసెస్ ఉన్నప్పుడు భారతదేశం నుండి అతను బయటకు వెళ్ళిపోతున్నాడు అని అనిపించినప్పుడు అతనికి లుక్అవుట్ నోటీస్ డిక్లేర్ చేస్తే, ఆ యొక్క లుక్అవుట్ నోటీస్ డిక్లేర్ చేయడం వల్ల అతను భారతదేశం నుండి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అంటే వెళ్ళినా గానీ ఇమిగ్రేషన్ పాయింట్స్ అనేటువంటి ఏదైతే ఎయిర్పోర్ట్స్ ఉన్నాయో సీపోర్ట్స్ ఉన్నాయో వాటిలో అరెస్ట్ చేసి డిటైన్ చేసి కన్సర్న్ పోలీస్ స్టేషన్ కు పంపిస్తారు. అంటే ఎప్పుడైనా ఒక క్రిమినల్ కేసు, ఒక వ్యక్తి పైన క్రిమినల్ కేసు ఏర్పడ్డప్పుడు అతను భారతదేశం నుండి పారిపోకుండా ఉండడం కోసం మాత్రం ఈ యొక్క లుక్అవుట్ నోటీస్ డిక్లేర్ చేస్తారు. అలాగే వేరే దేశాలలో ఉన్నప్పుడు అతను ఇండియాకు వచ్చినా కూడా మనకు తెలియకుండా ఇండియాకు వచ్చి తెలుసుకుని వెళ్ళిపోతున్నాడు అట్లాంటప్పుడు కూడా డిక్లేర్ చేస్తారు. అంటే యాక్చువల్ గా లుక్అవుట్ నోటీస్ LOC ఎప్పుడు సందర్భం చేస్తారంటే క్రిమినల్ కేసులలో 498 కేసులలో ఈ మధ్యన మనం చాలా చూస్తున్నాం. 498 కేసు భార్య భర్త పైన 498 కేసు పెడుతుంది. భర్త అతనికి ఈ యొక్క ఉపాధి లేదని, తనకు ఏ ఆదాయం లేదని చెప్పి ఈ యొక్క 498 కేసు నడుస్తున్నప్పుడే భారతదేశం నుండి ఇతర దేశానికి వెళ్ళడం జరుగుతుంది. అతని పైన ఈ యొక్క 498 కేసు ఉన్నప్పుడు ఇతర దేశానికి వెళ్ళవచ్చు, అతని యొక్క పాస్పోర్ట్ కూడా అతని దగ్గరనే ఉంటుంది కాబట్టి వెళ్ళడానికి ఎలాంటి రిస్ట్రిక్షన్ లేవు. కానీ ఈ యొక్క రిస్ట్రిక్షన్స్ ఏర్పడడం కోసము సెంట్రల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో. సెంట్రల్ లెవెల్లో అయితే డిప్యూటీ సెక్రటరీకి ఈ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది, అప్పుడు సెంట్రల్ లెవెల్లో వాళ్ళు లుక్అవుట్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్టేట్ లెవెల్కి వస్తే, మనకు స్టేట్ లెవెల్లోకి వచ్చినప్పుడు ఈ యొక్క స్టేట్ లెవెల్లో, అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లోకి వచ్చినప్పుడు ఎవరు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఈ యొక్క డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈ యొక్క లుక్అవుట్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్టేట్ లెవెల్లో ఎవరిస్తారు, జాయింట్ సెక్రటరీ లుక్అవుట్ నోటీస్ ను ఈ యొక్క ఇష్యూ చేయడం జరుగుతుంది. అప్పుడు ఈ యొక్క సెంట్రల్ లెవెల్లో అయితే డిప్యూటీ సెక్రటరీ, స్టేట్ లెవెల్లో అయితే జాయింట్ సెక్రటరీ, డిస్ట్రిక్ట్ లెవెల్లో అయితే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఈ యొక్క కంప్లైంట్ ఇచ్చినప్పుడు, ఎవరైతే భార్య భర్త పైన కంప్లైంట్ ఇచ్చినప్పుడు అతను ఏ దేశాలకు వెళ్లకుండా ఉండడం కోసము వెళ్ళినా ఇమీడియట్ గా డిటైన్ చేయడం కోసం మాత్రమే ఈ యొక్క LOC నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే విదేశాలలో పెళ్లి అయినప్పుడు అతను ఇండియాకి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులను చూడడానికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నారు అనుకున్నప్పుడు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ఓన్లీ 498 కేసులు కాకుండా క్రిమినల్ కేసులలో కూడా ఒక వ్యక్తి భారతదేశం నుంచి పారిపోయి అతను వేరే దేశాల్లో సెటిల్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, సో మాలియా విషయంలో మీకు అది ఎందుకు, అతను వెళ్ళిండు, అతని పైన LOC డిక్లేర్ అయింది, కానీ విజయమాల్య ఇప్పటికి కూడా తిరిగి రాలేదు. ఎందుకు రాలేదు, అతని పైన ఈ యొక్క LOC నోటీస్ ఉన్నది. ఇమీడియట్ గా ఇండియాకి రాగానే ఇమిగ్రేషన్ లో ఎయిర్పోర్ట్ లో పట్టుకుని అతను డిటైన్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ మధ్యన జరిగినటువంటి నాకు ఎక్స్పీరియన్స్ లో, నేను పేరు మారుస్తున్నాను, అనిల్ కుమార్ అనే వ్యక్తి ఒక వేరే దుబాయ్ దేశానికి వెళ్ళి ఇండియాకి రావడం జరిగింది. అతని 498 కేసు వేసారు, అతని ఎగ్జాక్ట్లీ ఎయిర్పోర్ట్ అంటే ఒక చిన్న ఎయిర్పోర్ట్ రాగానే ఈ యొక్క LOC నోటీస్ ఉందని చెప్పి అరెస్ట్ చేసి అతన్ని తీసుకుపోయి ఆర్మూర్ కూడా పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లారు. అక్కడనే నేను బెయిల్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే అతనికి తెలియదు ఏమని, అతని పైన లుక్అవుట్ నోటీస్ ఉన్నదనే విషయం అతనికి తెలియదు. కానీ ఈ యొక్క LOC ఇష్యూ అయిందనే విషయం ఎప్పుడు తెలుస్తుంది, అరెస్ట్ చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఎప్పుడైనా మన పైన ఏమైనా కేసులు ఉన్నప్పుడు LOC ఉందా లేదా అనేటువంటిది మీరు కన్సర్న్ పోలీస్ స్టేషన్ నుంచి తెలుసుకుంటే ఈజీగా తెలిసిపోతుంది. మరి ఈ LOC నోటీస్ ఉన్నప్పుడు LOC నోటీస్ ను ఎలా క్వాష్ చేయాలి, ఎలా కొట్టేయించుకోవాలి, ఒకవేళ LOC నోటీస్ ఎంత కాలం వరకు ఉంటుంది, LOC నోటీస్ అనేది ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ కు రిన్యువల్ చేయాల్సి ఉంటుంది. ఒక సంవత్సరం వరకు LOC నోటీస్ ఇస్తారు. ఈ యొక్క 498 బాధితులు కానీ క్రిమినల్ బాధితులు అన్నట్లయితే మీరు LOC నోటీస్ ఎప్పటికీ ఉండదు, ఓన్లీ 1 ఇయర్ వరకు ఉంటుంది. 1 ఇయర్ తర్వాత మళ్ళీ దాన్ని కంపల్సరీ రిన్యువల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కేసు నమోదైతే, కోర్టులో కేసు కంటిన్యూ ఉన్నట్లయితే LOC నోటీస్ కూడా కేసుతో పాటు కంటిన్యూ ఉండడం జరుగుతుంది. ఒక వ్యక్తి, నాకు సంబంధించిన ఒక వ్యక్తి, ఒక క్యాండిడేట్ 2018లో దుబాయ్ వెళ్ళిపోయాడు. అతను అక్కడ జాబ్ చేసుకుంటూ ఉన్నాడు. అతనికి ఈ యొక్క LOC నోటీస్ ఉంది. అతను ఫోక్సో కేసులో నిందితుడు. ఇప్పుడు రెన్యువల్ పాస్పోర్ట్ కోసం ఇండియాకి రావాలనుకున్నప్పుడు అతనికి పాస్పోర్ట్ రెన్యువల్ కాలేదు. ఎందుకంటే నువ్వు ఫోక్సో కేసులో నిందితుడున్నావు, నీ మీద LOC నోటీస్ ఉంది, సో నువ్వు క్లియర్ చేసుకున్న తర్వాతనే నువ్వు ఇండియాకి రావాలి. సో ఇండియాకి రాకుండా పాస్పోర్ట్ రెన్యువల్ కావట్లేదు. సో అప్పుడు అతనికి ఖచ్చితంగా LOC నోటీస్ ఉన్నదని చేయడం. ఈ కేసు మనకు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో ఉండడం జరిగింది అనమాట. అంటే ఇట్లా ఈ LOC కేసులు అనేవి, ఇన్ని కేసులు ఉన్నాయంటే చాలా మటుకు కేసులు ఉన్నాయి. వీటిని క్వాష్ చేయడం ఎలా, వీటిని తీసేయడం ఎలా, మరి LOC నోటీస్ తీస్తేనే వాళ్ళు ఇండియాకి రాగలుగుతారు, లేకపోతే రాగానే అరెస్ట్ చేయడం జరుగుతుంది, లేదా ఇండియా నుంచి బయటకు వెళ్ళాలనుకున్న ఈ LOC నోటీస్ ను ఏ విధంగా క్వాష్ చేయాలి. LOC నోటీస్ ను క్వాష్ చేయడానికి 2 విధాలుగా ఉంటుంది. ఆ యొక్క డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కోర్టులో మనం ఒక పిటిషన్ వేసుకొని LOC ని నన్ను తీసేయండి అని చెప్పి ఒక పిటిషన్ వేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు
అనుమతించి నీకు ఎల్ఓసి తీయవడం వీలైనట్లయితే అక్కడనే కోర్టులో అధికారం, లేదా ఎల్ఓసి నుంచి అక్కడ తీయనప్పుడు డైరెక్ట్ గా హైకోర్టులో మనము రిట్ ఆఫ్ మాండమస్ ద్వారా క్రిమినల్ పిటిషన్ వేసుకుని దీని ఎల్ఓసిని తీసేయండి అని చెప్పి మనం పిటిషన్ వేసుకున్నట్లయితే అప్పుడు కూడా మనకు ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఎల్ఓసి ఇచ్చిన తర్వాత దానికి మనం ఖచ్చితమైన ప్రూఫ్స్ చూపించాలి, లేదా భారతదేశం నుంచి వెళ్ళిపోతాడు అనుకున్నప్పుడు అతని మీద ఎల్ఓసి ఇవ్వడం అంటే డైరెక్ట్ గా కోర్టు ఓకే ఎల్ఓసిని ఇచ్చేస్తున్నామని చెప్పి ఇయ్యదు, కొన్ని కండిషన్స్ పెడుతుంది. అంటే ఆ క్యాండిడేట్ ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నప్పుడు ఇంత మీరు డిపాజిట్ చేయండి, లేదా 1 లక్ష నుంచి 5 లక్షల వరకు డిపాజిట్ చేయండి, నేను ఏ భారతదేశం నుంచి పారిపోను, నాకు సంబంధించిన ఆస్తిని నేను ఇక్కడ నేను ఇక్కడ పెడుతున్నాను, లేదా మా పేరెంట్స్ను ప్రూఫ్ ఇస్తున్నాను, నా అమౌంట్ కింద డిపాజిట్ చేస్తున్నాను కోర్టుకి అన్నటువంటి కండిషన్స్ మీద మాత్రమే ఎల్ఓసి నోటీసు వెకేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనము ఎల్ఓసి నోటీస్ అంటే ఏంటి, లుక్అవుట్ సర్క్యులర్ నోటీస్ అంటే ఏంటిది, దాన్ని ఎప్పుడు ఎవరు చేస్తారు, దాన్ని ఏ విధంగా వెకేట్ చేసుకోవాలన్న విషయం మనకు చాలా క్లియర్గా తెలుసు. అంటే ఎప్పుడైనా క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వ్యక్తులు ఎల్ఓసి నోటీసు వాళ్ళపైన ఉన్నట్లయితే దాన్ని మీరు వెకేట్ చేయించుకొని దాన్ని క్వాష్ చేయించుకొని మాత్రమే ఇతర దేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. దానికోసం మీరు హైకోర్టు అడ్వకేట్ని సంప్రదించినట్లయితే చాలా ఈజీగా మీకు జరుగుతుంది. మీకు ఇంకా ఏమైనా వివరాలు ఉన్నట్లయితే నా యొక్క కాంటాక్ట్ నంబర్ 9848120631కు సంప్రదించండి. నా యొక్క కాంటాక్ట్ నెంబర్ సంబంధించినట్లయితే మీకు చాలా విషయాలు క్లియర్గా తెలుస్తాయి. ఇంకేమైనా డౌట్ ఉన్నప్పుడు మీరు ఈవినింగ్ అవర్స్లో కోర్ట్ అవర్స్ కాకుండా మార్నింగ్ అవర్స్ కానీ ఈవినింగ్ అవర్స్ సంప్రదించండి. థ్యాంక్ యూ.